ఆల్ రైట్, సో సుమ గారు నెక్స్ట్ ఇంకా హ్యాపీగా నవ్వుకుందామండి. ఓకే, నెక్స్ట్ హాయిగా. ఏయ్ రవి, మీ అబ్బాయి వచ్చాడని చెప్పలేదే? మా అబ్బాయా? మీ మనవడిలాగా ఉన్నాడు. ఓకే, సో అబ్బాయిని పరిచయం చేద్దాం అనుకున్నాను. ఇక్కడ 22వ తానా కాన్ఫరెన్స్ లో రవి వాళ్ళ బాబు కూడా వచ్చాడు. బాబు ఎవరి పోలిక చూద్దాం? అమ్మ మా మమ్మీ పోలిక. నువ్వు నరేష్ వి కదా జబర్దస్త్లో? మరి ఎవరిని పడతాడు? నా కొడుకు, నా కొడుకు. నాకేంటో రవి, అవే థాట్. చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి, మీ మనవడిలాగా లేడు. అవే ముర్తలు ఫేస్ మీద. కరెక్ట్. ఇగో గుజ్జు కొట్టే నాటకాలు. ఇగో మీ డాడీ భాస్కర్, మీ మమ్మీ సుధాకర్ వెనకాల ఉన్నారు. కానీ జబర్దస్త్ అంటే జబర్దస్త్ గురించి మాట్లాడుకుంటే మనం ఒక అందమైన యాంకర్ గుర్తొస్తుంది. నాకన్నా అందమైన యాంకర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? నీకంటే కాదక్క, నీ తర్వాతనే. కానీ మా అనుసూయ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, జబర్దస్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కెన్ వి హావ్ ది బ్యూటిఫుల్ అనుసూయ ఆన్ స్టేజ్? అనుసూయ, ఐ యామ్ వెరీ అసూయ. రెడీ రెడీ, సూయ 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 అందుకోండి. సూయ 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 హట యట పుటేసవే అనుసూయ. హార్టీ వెల్కమ్ అనుసూయ. హ్యాపీ వెల్కమ్. హ్యాపీ గాదరా, హార్టీ వెల్కమ్. ఓకే, అలా మరా. సో ఇప్పుడు మీ జబర్దస్త్ టీం వచ్చారు కాబట్టి మీరే టేక్ ఓవర్ చేయబోతున్నారా? ఇక్కడ ఇక్కడ ఒక సోఫా వేస్తే ఇక్కడ కూర్చొని అవుతారు. ఎదురుగా అక్కడ మనం ఇద్దరం కూర్చొని. ఇదిగో ఎవరైనా మీ తర్వాత సుమక్క. ఆమె చెప్పించుకోవడానికి బాగా ఆతృత పడుతుంటుంది. నేను ఎన్నిసార్లన్నా చెప్పడానికి వెనకాడను సుమక్క. పర్వాలేదు, సేమ్ పించ్. మహానటి బయటకు వస్తుంది. అందరికి నమస్కారం. హలో. వాళ్ళ మీద లైట్లు లేకపోయేసరికల్లా కొంతమంది పడుకుంటున్నారండి. బాబ్, కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద లైట్స్ ఆన్ ద ఆడియన్స్ ప్లీజ్. ఐ నీడ్ టు లుక్ అట్ ఎవ్రీబడి అండ్ కన్వర్స్ విత్ దెమ్. అలా అయితే ఆయనకి అర్థం కాదు, ఆయన కనెక్ట్ అవ్వడం. బాబున్నా అనాలి. బాబన్నా, can you please switch on the lights? Yeah, thank you so much. I can see a lot of smiling faces. గట్టిగా చెప్పండి ఒక సారి. Okay, ఇలాంటి సమయంలోనే భావోద్వేగాలు ఎక్కువగా వస్తుంటాయి. Today is the last day తానాలో. చాలా చాలా యాక్చువల్లీ నేను ఇక్కడ ఫ్రంట్ రోలో అలా కూర్చున్నప్పుడు నాతో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. ద టాలెంట్ యూ హ్యావ్ హియర్, మేమంతా ఎందుకు రావాలి అని ఒక డౌట్ వచ్చింది నాకు. అట్లాంటి చెప్పదు. బట్ ఇట్స్ అ ప్రివిలేజ్ మనకి దట్ దే ఆర్ మేకింగ్ అ పార్ట్, దే ఆర్ మేకింగ్ అస్ అ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ ఎవ్రీ ఇయర్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సతీష్ వేమన గారు అండ్ ఆల్సో థ్యాంక్ హిమ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ కంగ్రాచులేట్ జయ తాలూరి గారు ఇన్ అడ్వాన్స్ సార్. May you have a very prosperous term as long as you're on the chair, and may you call us every time and make us a beautiful part of this beautiful gathering. And thank you so much andarni kalisi chaala happy ga undi. Meerandaru receive cheskuna vidhanam nenu eppatiki marchipolenu. Eppudu chusina gaane ma anusya ma intlo ammai laage wherever I like I don't feel out of place at all because I am not. So thank you so much. And I hope you have a great evening and you have so many memories that you'll keep recollecting till we gather next time. Thank you so much. Okay, thank you so much. Okay, so ippudu villu skit perform cheyabothunnaru. Bullet Bhaskar and Tsunami Sudhakar. Meeru jabardast style lo cheppara? Mee style lo vaalla content em ledhu, navvistanu ani vastunnaru. Okay, ante ade mari ade content em ledhu kaani నవ్వుల బుల్లెట్ల తూటాలు పేల్చడానికి సునామిలా దూసుకొచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. వావ్, థాంక్యూ సో మచ్ అనసూయ. గాడ్ బ్లెస్. ఇప్పుడు నువ్వే నాగు బాబు, నేను రోజా గారిని. పద అమ్మ పాప చిన్న పాపలు రెండు ఇద్దరు స్కిట్ చేయడానికి. బేబీ కమ్. ఏంటి ఇద్దరు పిల్లలు పంపించరా? చిన్న పిల్లలు, అమ్మాయిలు. ఫాస్ట్గా, నేను అమ్మాయి అడిగాను రా, అబ్బాయి కాదు. చూడనమ్మా 5 నిమిషాలు ఇచ్చారు, ఆల్రెడీ 20 సెకండ్స్ అయిపోయింది. తొందరగా రావాలి, ఫాస్ట్గా. ఇద్దరు చాలు. ఫస్ట్ టైం మేం కాదండి జబర్దస్త్ కిట్ చేయడానికి. మన తెలుగు వాళ్ళు అయినటువంటి అమ్మాయిలు ఇద్దరు వచ్చారు. హలో. ఓకే రండి, మాకు దగ్గర రండి. ఏమండి ఒకసారి మన అమ్మాయిలు చప్పట్లు కొట్టరా, స్కిచ్ చేయడానికి వచ్చారు.
ఫస్ట్ టైం ఆ జబర్దస్త్ టీమ్ తో స్కిట్ ఏంటంటే మీకు పెళ్లి చూపులు. వీళ్ళకి పెళ్లి చూపులు అంటే తెలుగులో అంటే అర్థం కాదు. మ్యారేజ్ బేబీ, యు నో మ్యారేజ్? నో, హి డోంట్ నో. పెళ్లి చూపులు, సీయింగ్ ద బాయ్ గర్ల్ దట్. ఓకే, నీకన్నా నేనే బెస్ట్ రా. సరే, ఓకే. మీరిద్దరికి ఇప్పుడు వీడు నాన్న, ఫాదర్ కాల్ డాడీ. ఓకే డాడీ, డాడీ డోంట్ కాల్ మమ్మీ, దిస్ డాడీ డమ్మీ డాడీ. ఓకే, సో ఆడపిల్ల పెళ్లి చేయడానికి అబద్ధాలు చెప్తుంటారు, అది అబద్ధాలు చెప్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఈయన ప్రస్తుతానికి తండ్రి ఇద్దరు పిల్లలకి. ఓకే స్టార్ట్. ఈయన మా ఇంట్లో పనోడు. ఓకే, చెప్పండి బాబు గారు. ఏం చేస్తున్నారా లోపట? ఏమోనండి, ఊర్లో జాతర అవుతుంది కదా, డాన్స్ వేస్తున్నా. అరే పిచ్చి పిచ్చి కుదేట్రా. ఏ అరే, ఇవాళ నా కూతురికి పెళ్లి చూపులు రా. ఏ కూతురికి పెళ్లి చూపులు? పెద్ద కూతురికి. ఇదేంటండి డ్రెస్ ఎలా ఉంది? అంటే ఫ్యాషన్. ఫ్యాషన్ కాదండి, ఏదో కుక్క ఎవరో పట్టుకుపోయింది అనుకున్నా. అరే పిచ్చి పిచ్చి నాటకాలు అర్థమైందా? చూడరా నా బంగారు తల్లిరా. ఇంత ఇద్దరికి ఎవరికి పెళ్లి? పెద్దమ్మాయికి. చిన్న అమ్మాయికి? నెక్స్ట్. ఓకే ఓకే, అగో పెళ్లి కొడుకే వస్తున్నట్టున్నాడు. ఏంటా సౌండ్? అదే నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే, యు క్యారీ ఆన్. ఏంటి క్యారీ అయినా సౌండ్ లో ఏమిస్తుంది? రండి రండి, చూసారా మీకోసం బాజాలతో తీసుకొస్తున్నాం. మామూలుగా రావట్లేదు. చెప్పండి సార్ అల్లుడు గారి గురించి. నీకాడి తెలుగులో ఎన్ని చెప్పినా అర్థం అవ్వదు కానీ ఊర పంది అంటే మాత్రం నవ్వుతావా? అది మాత్రం నేర్పించారా ఇంట్లో? సరే ఇస్తానండి. అరే ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే? కొబ్బరి బొండం అడిగితే వెళ్ళి తీసుకొని వస్తా. అరే సిగ్గుందా నీకు? ఏ అరే వాషింగ్టన్ డీసీలో ఉన్న 400 కిలాలు ఉండదమ్మంట, నైజీరియాలో ఉన్న 700 కిలాలు ఉండదమ్మంట, న్యూయార్క్ లో ఉన్న 800 కిలాలు ఉండదమ్మంట అని బిల్డప్ ఇయ్యాలా? ఈ విషయం ట్రంప్ గారికి తెలిస్తే కంపు కంపు అవుతుంది. అరే మన ఇంటిలో తులసి మొక్కే దిక్కులేదు. పిల్లలు ఎలా రండి, ఇన్ని ఎకరాలు ఎక్కడ ఉన్నాయండి? అరే బిల్డప్ ఇయ్యాలా? సరే అల్లుడు గారు ఎలా ఉంటారు? అరే మహేష్ బాబు లా ఉంటారు రా. మా మహేష్ బాబు హస్బెండ్. ఓకే, కలరు? అరే మిల్క్ బాయ్. ఓకే చప్పట్లు కొట్టండి అమ్మా, అందరూ అల్లుడు గారు వస్తున్నారు బాజాలతో. రండి సార్ రండి. హాయ్. అక్కడికి ఇక్కడ వచ్చాడు. ఏయ్ ఎవడ్రా సున్నాలు వేసుకున్నావు అని పైకి పంపించారు, పో బయటికి. సార్ అల్లుడు గారితో పాటు వీళ్ళందరూ వచ్చారు. ఎవరు? అల్లుడు గారు ఫ్యాన్స్. అల్లుడు గారిని చూస్తున్నాను సార్, ఎక్కడ ఉన్నారో కోట్ వేసుకుందాం. అల్లుడు గారు ఏది దిస్ ఫెలో? వీడు మహేష్ బాబా. అవునరా, వీడు మహేష్ బాబా అంటే నాకు అర్థం కాదు. అమెరికా నుండి వచ్చారా? సరిగ్గా ఫోన్ చేసి కనుక్కోండి, ఆఫ్రికా నుంచి వచ్చి ఉంటాడు. పిచ్చి పిచ్చి కుదేట్రా. ఆ హెయిర్ స్టైల్ చూడరా, హెయిర్ స్టైల్. సరే కూర్చో, ఎక్కువ టైం. మామయ్య ఎవడు లఫ్ట్ గాడు? ఎవడు? అరే అమ్మా అయితే పనోడు. పిచ్చి పిచ్చుకుందా, వాషింగ్టన్ డీసీ ఇక్కడ, న్యూయార్క్ ఇక్కడ, న్యూజెర్సీ. అరే ఎక్కువ మాట్లాడకు, అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఏంటో తెలుసా? తెలుసు. ఎంత? 150,000. నీకెట్లా తెలుసురా? మొన్న ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. నేను హట్టని వెళ్ళిపోతాను. జోక్ చేశాడు, జోక్ చేశాడు. దీని వాల్యూ తెలుసా? ఎంత? 150,000. హైదరాబాద్ లో కోటిలో 10 రూపాయలు కొంటారు ఆవిడన. ఏట్రా ఎక్కువ మాట్లాడుతున్నావేట్రా, అల్లుడు గారి నెల సంపాదన ఎంత తెలుసా? తెలుసండి, 2,250 రూపాయలు. నీకెట్లా తెలుసా? గవర్నమెంట్ వారు పింఛన్ ఇస్తున్నారు. నేను హట్టైన మామగారు. అల్లుడు గారు జోక్ జోక్ చేశాడండి. అరే అల్లుడు గారికి కూల్ డ్రింక్ పట్టుకురారా. ఏ డ్రింక్ తీసుకురావాలి? థమ్స్ అప్ పట్టుకురా. నేను తీసుకురాను. ఎందుకురా? థమ్స్ అప్ కర్రీగా ఉంటుంది, వీడు కర్రీగా ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా ఉందా, ఎలా కనిపిస్తున్నావు నీకు? నల్లగా కనిపిస్తున్నావు. ఒక్క నిమిషం ఆగండి. యు లైక్ దట్ గై? అరే అమ్మాయికి నచ్చలేదంటే బయలుదేరు. యు లైక్ దట్ గై?
నో. ఎక్కడ ఎందుకున్నారా సిగ్గు లేకుండా? అరే నాకు నచ్చాడు. సరే ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తీసి రమ్మంటారా, కిచెన్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? అరే మనకి ఇన్ని గల ఫ్రిడ్జ్ లు ఉన్నాయని అల్లుడు గారికి తెలియాలంటరా? ఓకే తీసుకొస్తున్నా. అరే 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 కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం పట్టుకోరా. కొబ్బరి బొండం అంటే మన వాషింగ్టన్ డీసీ లో 100 ఎకరాలను తీసుకొద్దాం, న్యూయార్క్ లో ఉన్న 400 ఎకరాలను తీసుకురమ్మంటారా, వర్జీనియాలో ఉన్న 1000 ఎకరాలను తీసుకురమ్మంటారా? అరే మనకి ఇన్ని గల ఎకరాలు ఉన్నాయని అల్లుడు గారికి తెలియాలంటరా? ఆ తెలిసిన కొంపలు అంటుకోగానే పదండి. కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత అమ్మగారు పిలుచుకోరా. మా అమ్మగారా? ఏ అమ్మగారు? ఇంట్లో ఉన్న అమ్మగారు. మీ ఆవిడ? మా ఆవిడ. బాబు గారు క్లారిటీగా చెప్పండి, వాషింగ్టన్ డీసీలో ఉన్న అమ్మగారిని పిలాలా, న్యూయార్క్ లో ఉన్న అమ్మగారిని పిలాలా, లేకపోతే న్యూజెర్సీలో ఉన్న అమ్మగారిని పిలాలా? నీ మొక్కడికి 3 పెళ్ళిలా. నీకు ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారి మొక్క మీద ఉమ్మేస్తావరా? ఏసు తెగిస్తే నేనేయాలి. ఇలాంటి కన్న తండ్రి మీకున్నది ఇలా రా. ఇండియా నుంచి వచ్చా, ఎంత ఖర్చు అయింది? దాదాపు 30 లక్షలు అయింది. ఫ్రీగా వెళ్ళిపోతావా? ఎలా పాప ఇద్దరు ఒకసారి రండి. వెళ్ళిపో అమెరికా ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా నచ్చలేదా నీకు? అబ్బాయి నిజంగా నచ్చలేదా? యు డిడ్ంట్ లైక్ దట్ గై? నో. సుధాకర్ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.